వెల్కమ్ మూర్తి రైతు లోకం. మామిడి సస్యరక్షణ విధానాల్లో పూత దశ నుంచి వివిధ రకాలైనటువంటి పెస్ట్ డిసీజెస్ ఆశిస్తూ ఉంటాయి. వాటిని సమగ్రంగా సకాలంలో గుర్తించి నివారించకపోతే పంట వివిధ దశలలో మనం నష్టపోవాల్సి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మనం సస్యరక్షణ చర్యలు చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి వాటిల్లో ముఖ్యంగా మ్యాంగో నట్ వీవిల్ అంటాం, స్టెర్నోకీటస్ మ్యాంగిఫెరే. ఇది మామిడిలో మార్బుల్ సైజులో ఉన్నటువంటి కాయల్ని ఆశిస్తుంది. పెద్ద పురుగులు గ్రుడ్లు పెడితే వాటి నుంచి వచ్చినటువంటి మ్యాగట్స్ కాయని రంధ్రం ఏర్పరచుకొని లోపలికి వెళ్ళి మామిడి టెంకెలో ఆవాసాన్ని ఏర్పరచుకుంటుంది. ఆ తర్వాత కాలంలో దీని విసర్జితాలతో, అంటే ఆ మ్యాగట్ యొక్క విసర్జితాలు ఫ్రూట్ సెట్టింగ్ కాయ పెరిగేటువంటి దశలో, ఆ ఫ్రూట్ సెట్టింగ్ దశలో ఆ విసర్జితాలతో డెబ్రిస్తో ఈ హోల్ పూడిపోయి దాని ఆనవాళ్ళు పూర్తిగా నార్మల్గా అయిపోతాయి. కాయ పెరిగేటువంటి దశలో ఇది ఏర్పరిచినటువంటి ఆ హోల్ కనపడదు, క్రమేణ పూడిపోతుంది. తదుపరి మనం హార్వెస్ట్ చేసిన తర్వాత కాయను కోసి చూసినప్పుడు ఈ జిగ్జాగ్గా టన్నలింగ్ చేస్తూ కుళ్ళిపోయి లోపల టెంకి కుళ్ళిపోయి దుర్వాసనతో ఉంటుంది. పండిపోయిన తర్వాత ఆ అడల్ట్ పురుగులు మళ్ళీ బయటికి రావడానికి హోల్స్ వేసుకొని బయటకు వచ్చి అవి అడల్ట్ ఇన్సెక్ట్స్గా మారుతాయి. ఇట్లాంటి ఈ ఇబ్బందిని ఇది మ్యాంగోలో కనపడకుండా మనం గమనించడానికి వీలు లేకుండా చేసేటువంటి నష్టం ఇది. దీన్ని మనం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో మొదటి నుంచి కూడా దశల వారీగా నివారించుకుంటూ రావాలి. పూత దశ నుంచి పిండి దశ నుంచే దీన్ని సకాలంలో గుర్తించి నివారించుకుంటూ రావాలి. ఇట్లాంటి వాటికి కల్చరల్ యాక్టివిటీస్ కింద రాలిపోయినటువంటి కాయలు పిందులు ఇట్లాంటి వాటన్నిటిని కూడా ఏరి వాటిని తగలబెట్టాలా, ఎందుకంటే వాటి లోపల ఈ మ్యాగట్స్ వీటి లార్వాలు ఉంటాయి. అట్లాగే కాపు అయిపోయిన తర్వాత మనం మళ్ళీ హార్టికల్చర్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసేటప్పుడు మొక్క యొక్క నీడ పడేటువంటి ప్రాంతాల్లో నేలలో వివిధ రకాలైనటువంటి పెస్ట్కి సంబంధించినటువంటి లార్వాలు ప్యూపాలు కోశస్థ దశలు ఉంటాయి. వీటిని నిర్వీర్యం చేయటానికి మనం పశువుల ఎరువుతో పాటుగా వేపపిండితో పాటుగా మెటరైజియం మనస్లోపే, బవేరియా బ్యాసియానా ఇట్లాంటి జీవ నియంత్రణ విధానాలను అనుసరిస్తూ వాటిని కలిపి నేలలో తేమన్నప్పుడు ఆ నీడబడే ప్రాంతంలో, మొక్క నీడబడే ప్రాంతంలో వీటిని బాగా వెదజల్లి నీరు పెడితే కనుక ఇవి ఆ నేలలో స్థిరపడి ఆ నేలలో ఉన్నటువంటి కోశస్థ దశలలోని వివిధ రకాలైనటువంటి పురుగులన్నింటిని కూడా నియంత్రిస్తూ ఉంటాయి. ఇకపోతే దీన్ని పిండి దశ నుంచే మనం నివారించడానికి ప్రకృతి సేంద్రియ రసాయనిక విధానాల గురించి చెప్పేటప్పుడు ప్రకృతి వ్యవసాయ విధానాలైనటువంటి వేప సంబంధమైనటువంటి పదార్థాలను, అంటే వేప కషాయం కానీ వేప నూనె కానీ నీమాస్త్రం కానీ వాడాలి. వేప కషాయం అయితే పర్వాలేదు, లేదు వేప నూనె అయితే కనుక ఎమల్సిఫికేషన్ చేసుకుని లీటర్ నీటికి 5 ml కలిపినటువంటి వేప నూనె మిశ్రమాన్ని స్ప్రే చేయాల్సి వస్తుంది. దశపర్ణి కషాయం లాంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. ఇక ఆర్గానిక్ మెథడ్స్కి వచ్చేటప్పటికీ మనకి క్యాటర్పిల్లర్స్ని వీవిల్స్ని నిరోధించడానికి అబాసిన్ అయితే, అబామెక్టిన్ అంటాము, అబాసిన్ అయితే కనుక 1.5 ml పర్ లీటర్ వాటర్ చొప్పున స్ప్రే చేయాలి. లేదా కొంతవరకు డెలిగేట్ 1 ml పర్ లీటర్ వాటర్ చొప్పున స్ప్రే చేసుకోవచ్చు. లేదా బవేరియా బ్యాసియానా 5 ml పర్ లీటర్ వాటర్ పెద్ద పురుగులను నిరోధించడానికైతే కనుక మెటరైజం అనస్లపే 5 ml పర్ లీటర్ వాటర్, బ్యాసిలస్ తురుంజిన్సిస్ 5 ml పర్ లీటర్ వాటర్. ఇట్లాంటి వాటన్నింటినీ మార్చి స్ప్రే చేసుకుంటే కంట్రోల్ అవుతాయి. ఇక ఆఖరిగా కెమికల్ విధానాల కిందకు వచ్చేటప్పటికి మనకి లాంబ్డా సైహలోత్రిన్
2.5 ml to 3 ml per liter water depends upon the severity of the incidence. లేదంటే ఎసిఫేట్ 1.5 grams per liter water. ఇట్లాంటి వాటిని మనం మార్చి మార్చి స్ప్రే చేసుకుంటే కనుక 2 లేదా 3 సార్లు 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే వీటిని సకాలంలో సమర్థవంతంగా నిరోధించవచ్చు.